శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జీ సెగడా మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు 70 మందికి అతిసారా డెంగ్యూ మలేరియా సోకటం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో బాధితులంతా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రాజాం, పొందూరు, శ్రీకాకుళం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాంతులు, విరోచనాలతో 7 చిన్నారులు బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విష జ్వరాల బారిన పడిన బాధితులను పరామర్శించారు. వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. మొత్తం కాలు లేదు, ఎప్పుడు రాదు పొగర్లో నార్మల్ కనెక్షన్ మార్పు పెడితే దీనికి ఇక్కడ మోటార్ పెట్టి ఇక్కడ వాటర్ పోర్ మెయిన్ మెయిన్ ఇన్సూరెన్స్ ఎవరు వచ్చారా? శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ గిరీశ్వర్. ప్రస్తుతం విష జ్వరాలు బారిన వారి పడ్డ పరిస్థితి ఏంటి? వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? ఆరోగ్య శాఖ జిల్లా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తోంది? గుడ్ మార్నింగ్ సతీష్. సతీష్, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటు విలేజ్ లో కూడా పూర్తిగా అయితే మనకి అతిసార డెంగ్యూ మలేరియాలు అయితే మనకి గత కొద్ది కాలంగా కూడా విచలవిడిగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కొంచెం విఫలం కూడా అయ్యే పరిస్థితి అయితే ఉంది. కొంత గత ప్రభుత్వ హయాంలో కూడా వాటిని పట్టించుకోకపోవడంతో పూర్తిగా వాటికి ఎక్కడైతే ఉన్న మందులు, వాటికి కావాల్సిన సౌకర్యాలు అయితే ఆసుపత్రులు లేకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వం కొంతమేరకు వాటిపైన చర్యలు చేపట్టినప్పటికీ కూడా నిన్న ఒక్కసారిగా కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలైతే జీసీగడ మండలం మెట్టవలస గ్రామంలో అయితే పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఒక పేషెంట్ అనేవాడు ఇబ్బందులు పడే పరిస్థితి వెలిసిందని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే ఒక స్థానిక హాస్పిటల్లో అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో అటు శ్రీకాకుళం, ఇటు మిగతా ప్రాంతాలకి రాజాము, పొందూరు ప్రాంతాలకైతే తరలించారు. అయితే సుమారు ఒక 70 మందికి అయితే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బంది అయితే పడుతున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే చూడాలి, ఈ రోజు పూర్తి స్థాయిలో మందులు అనేవి తీసుకొచ్చి వారందరూ కూడాను ఎటువంటి అంటే చాలా వరకు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. సుమారు ఒక 7 నుంచి 8 మంది వారికి అయితే కొంత తెలియనివి ఎక్కించి కొంత మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మనకి ఈశ్వరరావు కూడా అక్కడికి వెంటనే వెళ్లి చేరుకుని మెరుగైన వైద్యం అయితే అందించాలి, లేదంటే ఇబ్బందులు పాలవుతారని హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ అధికారులను కూడా హెచ్చరించడం అయితే జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. ఇది చూడాలి, పూర్తి స్థాయిలో జిల్లాలో ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల్ని ఇప్పుడు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేయడం పట్ల